ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కరోనా ఎట్లా పోతుందో కనుక్కుందాం హాయ్ సార్ సార్ మేము టీవీ 227 నుంచి వచ్చాము కరోనా ఎట్లా పోతుందా సార్ కరోనా ఎట్లా పోతుందా ఓ మీరు టీవీ వచ్చారా కొంచెం ఈడ నీవు మా జాకెట్కి కిరిని నీవు మా జాకెట్కి కిరిని ఓకే గట్టిపోయిందమ్మా మంచి తెల్లబడాలి ఓకే ఎట్లా పోతుంది కరోనా మన గీ గల్లి పోయింది మన ఇంతకుముందు గీ గల్లి పోయింది సుత్తారు కూడా కాడ పోయింది కరోనా ఈడు కాడు కానీ కాదు ఏడు కంటే అడుగు అవుతుంది కాడు కానీ కాదు ఏడు కంటే అడుగు అవుతుంది ఇట్లా పిల్లలు ఎట్లా పోతుందో ఇట్లా పిల్లలు ఎట్లా పోతుందో కరోనా ఎట్లా పోతుంది చెప్ప పెట్టకం పోతారు కరోనా అంటే చెప్ప పెట్టకం పోతుంది ఇప్పుడు నువ్వు వచ్చినావు నేను పడి నా ఇంటికి వచ్చి నేను పోయినా నా ఎంపడి కరోనా అవుతుంది కరోనా ఇడానే ఎట్టనే పోతుంది ఏదైనా నువ్వు పింగడేసిన అవసరం లేదు ఇవన్నీ ఇప్పుడు నేను మాస్క్ పెట్టుకోలే నా ఎంబడికి పోతుంది మా ఇంటికి వస్తాను నా ఎంబడికి పోతుంది మా ఇంటికి వస్తాను నాకు పూట మాత్రం మంచి రావాలి రే పోడా నాకు పూట మాత్రం మంచి రావాలి రే పోడా కరోనా ఎట్లనే పోతుంది అది చేయలేదు ఇందాక సీట్కి మనకు ఇంకా వేరే దగ్గర పోతుంది మరో పోతుంది కరోనా ఇంకేం టెన్షన్ లేదు పోతుంది పోతుంది పో నువ్వేం టెన్షన్ నువ్వేం బాగా రన్ను పెట్టుకోకు నువ్వు సక్కపో లేదనుకో నీ ఎంబడి మీ ఇంటికి పోతుంది మీ ఇంటికి పోయినాక మీ పిల్లలు పొట్ట పొట్ట వేస్తారు ఇక మాస్క్ నేను పెట్టుకోలేగా నువ్వు నా ఎంబడికి మా ఇంటికి వస్తుంది నువ్వు వచ్చినావు అనుకో పో మంచి పో లేదు కూడా తోమటి పో అక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటు నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అతని మాటలో తెలుసుకుందాం కరోనా ఎట్లా పోతుందో హాయ్ సార్ హాయ్ కరోనా ఏ విధంగా పోతుంది సార్ అయ్యో మాకేం తెలుసు సార్ అలాంటివి అంటే జనాల మనసులో ఏముందో తెలుసుకుందామని మళ్ళీ వద్దండి మళ్ళీ మేము ఇది చెప్తే మళ్ళీ పెద్ద చెప్పండి సార్ పర్లేదు చెప్పండి ఏ వద్దండి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి పోయి మా మీద ఏమైనా అయితే బాగుండదు ఏం పర్లేదు చెప్పండి అర్థం కాలేదు మీరు అడిగింది కరోనా ఏ విధంగా పోతుంది కరోనా అనేది మనకు ఇప్పుడు సికింద్రాబాద్ తెలుసు కదండి మీకు సికింద్రాబాద్ తెలుసు అక్కడ ఇప్పుడు ట్రైన్స్ నడుస్తున్నాయి అనుకుంటాను అక్కడ ట్రైన్స్ ఒకవేళ ఉంటే ట్రైన్ ఎక్కిపోతుంది ఒకవేళ ట్రైన్ నడవలేదు అనుకొని ఇక్కడ 30 సైడ్ వెళ్తుందండి అక్కడ బస్సులు అనేవి ఉంటాయి కదా బస్సులు ఎక్కి వెళ్ళిపోతాయి అలా కూడా కాలేదనుకోండి దాన్ని ఏదో అలాగే వెళ్ళిపోతుంది మీరు నన్ను వదిలేరు అనుకోండి మీ ఏంట మాకు రావచ్చు మా ఏంట మీకు రావచ్చు మేము పోతున్నాయండి మీరు కూడా ఉండి థ్యాంక్ యూ ఏందిరా మనకి కర్మ ఈ చుట్టుపక్కల చూసినట్టయితే జనాలు ఎవరు కనిపించట్లేదు అటు కూడా ఎవరు లేరు అక్కడ దూరంకైనా ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అతని మాటల్లో తెలుసుకుందాం సార్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం చెప్పండి మేము 227 ఛానల్ నుంచి వచ్చాము ఒక్క నిమిషం అండి కెమెరానా ఆ కెమెరామ్యాన్ కరెక్టో చూడు ఆ కెమెరామ్యాన్ కరెక్టో చూడు సార్ ఇది సినిమా షూటింగ్ కాదు ఇది మరి ఏంటిది ఈ చుట్టుపక్కల చూసినట్టయితే ఎవరు కనిపించట్లేదు మీరు ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు మేము మా ఇంట్లో పాలకూర తెమ్మంటే నేను తోటకూర దేనికి వెళ్తున్నా అక్కడ తోటకూర దొరకలేదు ఇక్కడ పాలకూర దొరకలేదు అందుకొచ్చి ఓకే 2 కిలోమీటర్ దూరం వెళ్ళి తీసుకెళ్దామని వెళ్తున్నాం బయటికి వెళ్తున్నా ఓకే సరే సరే కరోనా ఏ విధంగా పోతుంది అనుకుంటున్నారు నాకే మేరకేనా ఏం ఇట్లా చేస్తారు మీరు కప్పల పాములు తింటాను నన్ను అడగరు కానీ నన్ను చడుతారు కప్పల పాములు తింటాను నన్ను అడగరు కానీ నన్ను చడుతారు అని అడుగుపో మీకు తెలిసింది చెప్పండి సార్ ఆ గల్లెకి ఏమవుతుంది ఈ గల్లెకి ఏమవుతుంది మీ వల్ల కరోనా వచ్చేటట్టు ఉంది సరే సరే అని ఫస్ట్ మాస్క్ పెట్టుకోండి సార్ చూసినట్టయితే జనాలు ఈ విధంగా ఉన్నారు ఒకరు ఆ గల్లెకి అవుతా అంటారు ఒకరు ఈ గల్లెకి అవుతా అంటారు వీడేమో ఈ విధంగా అవుతున్నాడు కెమెరామ్యాన్తో మీ రిపోర్టర్